మరోవైపు జవహర్ నగర్ లో కుక్కల దాడిలో బాలుడి మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి కలిచివేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీధి కుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. కుక్కలు దాడి చేస్తే అన్ని హాస్పిటల్స్ లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు. జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి చెందారు. వీధి కుక్కల దాడిలో 1.5 ఏళ్ల బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు కొంత దూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటపడింది. దీంతో తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. దీంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గతంలో చాలాసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని నిలదీశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి బీజేపీ నాయకులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. చాలా అనాథ పాపం వాళ్ళకి చేయాలి మనం అని మేము ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో మాట్లాడినాం. తెలుసున్నది మళ్ళీ ఇస్తుంది, రేపు మాట్లాడదాం. ఏదో న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్తాం. అన్యాయంగా భావిస్తే పిల్లల టీసీ గిట్లా ఇంకా తెచ్చుకోలేదు కదా విలేజ్ లో, మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి అనుకుంటే, నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు అనుకోకుండా గేట్ తీసుకుని ఆడుకుందామని వచ్చిండు. ఎట్లా వచ్చిండు చూస్తుండే 5 నిమిషాలు ఐడికెళ్ళి మొదలు పెడితే అక్కడ దాకా గుంజుకోపోయి కరిచేసినాయంట. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా, 18 నెలల అబ్బాయి కుక్కలు వీకేసి రోజు సోషల్ మీడియాలో అదే అసలు మా కొడుకు అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది. ఒక 40 కుక్కలు ఉన్నాయి ఆ పిల్గాడి మీద, 40 కుక్కలలో పిల్గాడు ఇట్లా పండి బొల్లాడుతున్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది. రాత్రి నుంచి నిద్రనే లేదు ఆ పిల్లగాడిని చూసినప్పటి నుంచి. రాళ్లతోని కొడుతుంటే కూడా మా మీదకి ఎగబడ్డ పర్వాలేదు, పిల్లగాడు మంచిగా ఉండాలి అనుకున్నాం. కానీ పిల్లగాడు ఇట్లా వండుకుని ఇట్లా బొల్లాడుతున్నాడు రాత్రిలో. అయితే ఎవ్వరు లేరు మొగోళ్ళు, అప్పటికి డ్యూటీకి రానే రాలేదు మా మొగోళ్ళు ఎవ్వరు. మేమంతా ఆడోళ్ళం, మేము ముగ్గురమే ఆడోళ్ళం ఉన్నాం. ఆ కుక్కలు నెలగొట్టంగానే ఇట్లా మెసులుతున్నాడు ఆ పిల్లగాడు. వాళ్ళ అమ్మనైనా గోళీ దేని కనిపోయినరు ఆ పిల్లగాడు ముంగడికిన వేరు, కానీ వాళ్ళు ఆ పిల్లగాడు అని వాళ్ళకు కూడా తెలియదు. మేమే ముట్టి పుణ్యానికి ఈరోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడతలే, మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి. కమిషనర్ ఇదే కమిషనర్ గల్లీలన్నీ తిరిగిండు, ఇదే 2 బస్సులు తిరిగిండు. ఆదర్శనగర్ ఫేస్ 1 ఫేస్ 2 మొత్తం తిరిగి ఈ సమస్యల నుంచి త్వరగా స్పందిస్తాను, నేను మా మున్సిపల్ అధికారులతో చెప్పిస్తాను, నాయకులతో మాట్లాడతాను అన్నాడు. ఈ రోజు వచ్చి మీరు ఇట్లా మాట్లాడద్దు, అమర్యాదగా మాట్లాడద్దు, పద్ధతి కాదంటే మరి మీకు ఇచ్చిన లెటర్ మీద మీరు ఎలా స్పందించారు? ఈ రోజు ఆ చిన్న పసివాడి ప్రాణం పోయింది, చెత్తేస్తున్నారని చెప్పాము. మేము చూపించాం కూడా, ఇది తీసుకొచ్చి లైవ్ గా కమిషనర్ చూపిస్తాం సార్, ఇక్కడ చెత్తేస్తున్నారు, ఇది ఒక డంపింగ్ యార్డ్ తయారు చేస్తారు, బస్సులలో లైట్లు లేవు, ఇక్కడ గంజాయాలు తిరుగుతారు, వీటిపైన మీరు స్పందించాలి సార్ అని లెటర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేయించడము. మేము మిస్టర్ పట్టించుకోలేదని చెప్పి ఇదే శంకర్ గౌడ్ పట్టుకొని శంకరవాడి ఏం చేసి ఇప్పుడు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఈరోజు పిల్లలకు జరిగింది బాధపడుతున్నారు, ఇలా బస్సు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు అమర్యాద మాట్లాడదు, ఇవన్నీ మాట్లాడదు, ఎందుకు మాట్లాడుతున్నారు? అబ్బాయి కుక్కలు కడిచి చనిపోయింది ఆల్రెడీ మీడియాలో వచ్చింది. వచ్చినప్పుడు కమిషనర్ వచ్చినప్పుడు మేము సారే అన్నాము, సార్ అని అన్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఏమైంది అని అడగాల. అడిగేవరకు మీరు లెటర్ ఇచ్చిర్రా, మీది ఇదా అదా అని అంటాడు. ఏందన్నాడు సార్, ఒక కమిషనర్ డ్యూటీ చేసినప్పుడు 100% ఒప్పుకుండాల, కోపం ఉంటే డ్యూటీ మానేసుకోమని. ఎందుకు ఆడవాళ్ళు ఇంత రోజనా జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయిండు, కుక్కలు వచ్చి ఏమైంది, మన దీనికి పరిష్కారం ఏంది అని అనాలా. ఈ జియోని తీయాలా, ఈ జియో ఎవరైతే పెట్టిరో ఈ జియోని తీసేసారా మొత్తం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాత్రి 7 గంటల ప్రాంతంలో జవహర్ నగర్ ప్రాంగణంలో స్లమ్ ఏరియాలో 7.5 బాబు ఇంటి బయట ఆవరణలో ఆడుకుంటూ ఉండగా ఈ స్థానికంగా ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్ని కూడా గుంపులు గుంపులుగా వచ్చి బాబు విహాన్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్లి కొద్ది దూరం పాటు ఈడ్చుకెళ్లి అతని పైన తీవ్రంగా దాడి చేసినట్టు కూడా స్థానికులు, అటు తల్లిదండ్రులకు, స్థానిక వాసులకు, రాజకీయ నాయకులకు, రెవెన్యూ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. అప్పటికే గుంపులు గుంపులుగా కుక్కలు అరుస్తా ఉండగా ఒక స్థానికుడు వెళ్లి ఏం జరిగిందంటూ కూడా కుక్కల్ని చెదరగొట్టినటువంటి వెంటనే కుక్కల మధ్యలో విహాన్ అనే 7.5 బాబు అప్పటికే తీవ్ర గాయాలై ఉండడము, ఒంటిపై పూర్తిగా కుక్క దాడి చేసినటువంటి గాయాలు ఉండడము,
నెత్తిపై తల భాగంలో కూడా తీవ్రంగా గాయమైనటువంటి వెంటనే అతను స్థానిక ఆసుపత్రికి తరలించడము, అక్కడి నుంచి కూడా గాంధీకి తరలించడము, తొమ్మిదిన్నర ప్రాంతంలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండగా ఏడాదిన్నర బాబు చనిపోయాడంటూ కూడా అధికారులు అఫీషియల్ గా తన మరణాన్ని ధృవీకరించడంతో మాత్రం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం 15 రోజుల క్రితమే వీరు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందినటువంటి భరత్ లక్ష్మి దంపతులు విహాన్ అనే ఏడాదిన్నర కుమారుడుతో కలిసి హైదరాబాద్కు వచ్చి వలస ఏదైనా బతుకు జీవనం కోసం పని చేసుకోవడానికి 15 రోజుల క్రితం వీళ్ళు వచ్చి తన సోదరుడు ఇంట్లో నివాసం ఉంటా ఉండగా ఈ ప్రమాదం జరిగింది, ఘటన జరిగింది. ఘటనలో విహాన్ అనే ఏడాదిన్నర కొడుకు చనిపోయాడని ఒక విషయం తెలుసుకున్నటువంటి రాజకీయ నాయకులందరికి వచ్చి రోడ్డుపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. స్థానిక మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ రోజు బాబు చనిపోయాడంటూ మాత్రం స్థానికంగా రాజకీయ నాయకులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడము, ఇతర మీడియాలో కూడా ఈ కథనాలు వరుసగా ప్రసారం అవడము, పేపర్లలో ప్రింట్ మీడియాలలో ఫేస్బుక్ లో లాంటి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళడము, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జవహర్ కుక్క దాడికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ బాలుడి మృతి కలిసివేసింది అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేసిన సమాచారం అందించింది. బాలుడి మృతుడి కలిసివేసింది, ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసి కుక్కలు దాడి చేస్తే అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించే విధంగా కూడా ఆ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయా ప్రతినిధులకు, జిహెచ్ఎంసీ కమిషనర్ కు, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కూడా నేరుగా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీన్ని ఎలా అడ్డుకోవాలి అనే దానిపై కూడా చాలా రోజులుగా నగర ప్రజలందరూ కూడా ఈ కుక్కలను అన్నింటిని కూడా ఇక్కడి నుంచి కూడా బంధించి తీసుకెళ్లి ఎక్కడైనా అడవి ప్రాంతంలో వదిలేయాలి, వీటికి ఫుడ్ సరిగ్గా దొరకక మనుషుల్ని పీక్కు తింటా ఉన్నాయి, జనాలను చంపుకు తింటా ఉన్నాయి. గతంలో నుంచి హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో అనేక కేసులు కుక్కల దాడిలో మరణించినటువంటి రిపోర్ట్స్ ఎక్కువగా నమోదు అవుతా ఉన్నాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటే మున్సిపల్ జిహెచ్ఎంసీ గ్రామ పంచాయతీ అధికారులు ఈ కుక్కలనన్నీ కూడా బంధించి ఇక్కడి నుంచి కూడా తరలించాలనేది మాత్రమే స్థానికుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేయడము, దాని ద్వారా బ్లూ క్రాస్ సభ్యులు పశు వైద్యులతో ఈ కుక్కల్ని పూర్తిగా నిర్మూలించేటువంటి ప్రయత్నాలు చేయండి అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కి ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రవితేజ, అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఈ మధ్య ఇలాంటి కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయి, అది కూడా పిల్లల మీద. సో దీనిపై చాలా సీరియస్ గా జనాలు ఏమైనా ఇష్యూ అయినప్పుడు బయటకు వస్తున్నారు, ఎందుకు మరి అధికారులు దీని మీద స్పందించట్లేదు, ఏం చెప్తున్నారు? అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వారు ఎవరైతే డాగ్ క్యాచర్స్ కానీ ఈ బ్లూ క్రాస్ సభ్యులు కానీ ఇతర శాఖ డిపార్ట్మెంట్స్ ఎవరు కూడా తమకు సహకరించట్లేదు అంటూ మాత్రం మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. మున్సిపల్ అధికారుల బాధ్యతే ఆ స్ట్రీట్ డాగ్స్ కానీ లేదా పెంపుడు కుక్కలు కానీ ఆ ఏరియాలో ఇంకేమైనా యానిమల్స్ ఊకే ఇబ్బంది గురి చేస్తా ఉన్నాయని పట్టుకెళ్లాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ పైనే ఉంటుంది. మున్సిపల్ అధికారులకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి కానీ వారికి ఇంకా సహాయం చేసేటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ ఎవరు కూడా ముందుకు రావట్లేదంటూ మాత్రం వీరు ఈ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఇష్యూ జరిగినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు చేపడుతున్నామంటూ, కుక్కల్ని నిర్మూలిస్తా ఉన్నామంటూ, బంధిస్తా ఉన్నామంటూ, తీసుకెళ్తా ఉన్నామంటూ కూడా 2-3 రోజులు అడావిడి చేసి మళ్ళీ 4వ రోజు నుంచే యథాతథంగా వాటిని అన్ని వదిలేయడంతో మళ్ళీ అవి అవే ప్లేస్ కి చేరుకొని మనుషులని పీక్క తినడము, పిల్లల్ని టార్గెట్ గా చేసి వారి పైన దాడి చేసి లాక్కెళ్ళినటువంటి అనేక సందర్భాలు హైదరాబాద్ శివారు ప్రాంతంలో నెలకొంటా ఉన్నాయి. చాలా మంది మరణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులపై ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ఘటనని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా, ఇలాంటి దాడుల్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ గాయపడకుండా కుక్కల్ని పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లాలన్నదే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్, రాజకీయ నాయకుల డిమాండ్ కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం డిమాండ్ జరుగుతూ ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కుక్కల దాడిలో బాలుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి కలిచివేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వీధి కుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పశువైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. కుక్క కాటుకు అన్ని హాస్పిటల్స్ లో తక్షణం వైద్యం అందించాలని ఆర్డర్ చేశారు. సునకాల నియంత్రణలో ఇతర రాష్ట్రాల పద్దతులను పరిశీలించాలని చెప్పారు.